తెలుగు ప్రేక్షకులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్సులు. నా పేరు డాక్టర్ అశోక్వర్ధన్ రెడ్డి. ఎస్టీవీ ఛానల్ ద్వారా గత కొన్ని నెలలుగా మీరు అనేక రకాల వ్యాధుల మీద అవగాహన కల్పించాను, చాలామంది ఆచరించారు. నేడు ముఖ్యంగా మీరు చెప్తున్న సబ్జెక్ట్ ఏమంటే, ఈరోజుది చిన్నపిల్లలకు గురించి నిమోనియా అనేది ఒకటి వస్తుంటుంది. వాళ్ళకు ఊపిరి తీసుకోలేకపోవడము, వాళ్ళ యొక్క ఊపిరితిత్తులలో ఫ్లమ్ అనేది పేరుకుపోవడము, లంగ్స్లో ఊపిరి ఆడకుండా పోవడము, శ్వాస తీసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. దీంతో జ్వరాలు కూడా వస్తుంటాయి. ఆ జ్వరాలు తగ్గడానికి, ఈ యొక్క శ్వాస తీసుకోకుండా వీళ్ళు ఇబ్బంది పడటానికి చాలా అద్భుతమైనది ఒకటి నేను మీకు చెప్తున్నాను. ఇది ఒకరు ప్రతి ఒక్కరూ చంటి పిల్లలు ఎవరు ఉన్నారో వాళ్ళందరూ తయారు చేసి ఇంట్లో పెట్టుకోండి. మీకు ఏ టైంలో ఎప్పుడు అవసరం వస్తుందో తెలియదు. ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు వెళ్ళి చిన్నపిల్లల వైద్యుల దగ్గరికి పరిగెత్తూ ఉంటారు, మీరు కంగారు పడిపోతాం. అలాంటప్పుడు డాక్టర్ లేనప్పుడు కూడా మీకు ఇబ్బంది కావచ్చు. రాత్రిపూట వచ్చిన ఆ సమయంలో మీకు అందుబాటులో లేనప్పుడు మీకు మీరే దీన్ని నయం చేసుకోవచ్చండి. చాలా సులభమైంది హోమ్ రెమెడీ మీరు ఇంట్లో చేసుకోవడానికి. మన వంటిల్లే వైద్యశాల లాగా మీరు ఎలా చేసుకోవాలంటే, దీనిని ఆవాల నూనె అరకిలో తీసుకోండి. దీన్ని మస్టర్డ్ ఆయిల్ అంటారు, హిందీలో సర్సోం కా తేల్ అంటారు. మీకు ఎక్కడైనా ఆయుర్వేదిక్ షాపుల్లో మీరు అడిగినా కానీ మీకు యొక్క ఆవాల నూనె అనేది మీకు దొరుకుతుంది. దీన్ని అర లీటర్ తీసుకోండి. దీనిలో వాము వచ్చి 50 గ్రాములు. దీన్ని కొందరు ఓమ అంటారు, కొందరు ఓము అంటారు, వాము కొందరు దీన్ని హిందీలో అజ్వైన్ అంటారు. ఇక 3 పదాలు చెప్పాను మీకు అర్థమయ్యే విధంగా. తర్వాత 5 గ్రాములు వచ్చి శొంఠి, 5 గ్రాములు శొంఠి, 5 గ్రాములు వచ్చి పసుపు. పట్టించిన పసుపు తీసుకోండి. మీరు షాప్లో రెడీమేడ్ కొనుక్కొచ్చిన పసుపు వాడకండి, ఎందుకంటే దాంట్లో కలర్ రావడానికి మళ్ళీ దాన్ని కల్తీ చేసింటారు ఏదైనా, అప్పుడు మీకు దాని యొక్క లాభం పొందదు. తర్వాత 50 గ్రాములు ముద్ద కర్పూరం, మనం దొడ్డు కర్పూరం అంటాం, మనం హారతి కర్పూరానికి మనం వాడుతుంటాం పెద్దదిగా. దానికి బిల్లలు లాంటివి చిన్న చిన్న క్యాప్సూల్స్ టాబ్లెట్లు లాగా ఉంటాయి, ఆ కర్పూరం వాడద్దండి. దొడ్డుదే ముద్ద కర్పూరం 50 గ్రాములు. మీకు 50 గ్రాముల గడ్డ కూడా మీకు దొరుకుతుంది రెడీమేడ్గా, అది తీసుకొచ్చుకోండి. ఇలా తయారు చేసేవి కావాల్సిన ఈ మూలికలు మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. మళ్ళీ మీరు దయచేసి మీరు పేపర్ పెన్లో నోట్ చేసుకోండి, మళ్ళీ అవసరం ఉన్నప్పుడు మీరు మర్చిపోతారు. ఆవాల నూనె వచ్చి 1/2 కిలో, వాము వచ్చి 50 గ్రాములు, సొంటి వచ్చి 1/2 చెంచా, పసుపు వచ్చి 1/2 చెంచా, ముద్ద కర్పూరం 50 గ్రాములు. ఇప్పుడు తయారు చేయ విధానం, ఏ విధంగా తయారు చేసాలి. మీరు ఆవాల నూనె తీసుకోండి, ఒక చిన్న పాత్రలో తీసుకొని చిన్న మంట మీద పొయ్యి మీద పెట్టండి. ఆవాల నూనె పెట్టారు కదా, పెట్టిన తర్వాత దాంట్లో వాము వేయండి, పసుపు వేయండి, సొంటి వేయండి, కర్పూరము ఇప్పుడే వేద్దు, కొద్దిసేపు తర్వాత కర్పూరం చివరిలో కలపాలి దాన్ని. ఇవి వేసిన తర్వాత బాగా మరిగించాలండి. ఇది మరిగించిన తర్వాత దాన్ని దింపే ముందు స్టవ్ బంద్ చేసి అప్పుడు ముద్ద కర్పూరం కలపండి. కలిపేసి దానిని మీరు ఈ గాజు పాత్రలో కానీ స్టీల్ గిన్నెలో కానీ భద్రపరచుకోండి, ప్లాస్టిక్ గిన్నెలో పెట్టుకోండి, నిల్వ చేసుకొని ఇంట్లో పెట్టుకోండి. ఎప్పుడైనా మీ పిల్లలకు శ్వాసమైన సమస్యలు, నిమోనియా లాగా శ్వాస తీసుకోలేకపోవడము, జ్వరం రావడము, ఇట్లా ఊపిరి తీసుకోలేకుండా ఉంటారు, చాలా ఫ్లమ్ అంతా పేరకుపోయింటుంది, అలాంటప్పుడు మీరేం చేస్తారంటే, ఈ తలభాగం శిరస్సు భాగం వదిలిపెట్టి పిల్లలకు ఛాతి భాగంలోనూ, చేతులకు, కాళ్ళకు, అరికాళ్ళకు, వీపు భాగంలో మొత్తం అంటే శరీరం మొత్తము ఆయిల్ కొద్దిగా తీసుకొని గోరువెచ్చగా చేసుకొని తల నుంచి ఈ భాగం వదిలిపెట్టి మొత్తం శరీరాన్ని అంతా బాగా మర్దన్ చేయాలండి. మర్దన్ చేసిగానే చేసిన 20 నిమిషాల్లో, కేవలం మీరు అప్లై చేసిన 20 నిమిషాల్లోనే ఆ పిల్లల యొక్క నిమ్మ ఏదవుతూ ఉన్నదో పేరుకుపోయిందే మొత్తం దాని నుంచి రిలీఫ్ వచ్చేస్తుంది. పిల్లలకు జ్వరం వచ్చినా కూడా రిలీఫ్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఆవాల నూనె వేడి ఉంది, వాము వేడి ఉంది, పసుపు వేడి ఉంది, శొంఠి వేడి ఉంది, దీంట్లో కర్పూరము చలవ ఉంది.
ఈ కాంబినేషన్లో చేసే దానివల్ల మన ఛాతిలో ఊపిరితిత్తుల్లో ఏదైతే నిమ్ము అనేది పెరిగిపోయిందో అదంతా కరిపి బాగా శ్వాస తీసుకొని పిల్లలు యథాస్థితికి వచ్చేస్తారు. చూసారా ఎంత సులభమైన చికిత్స, ఏం ఖర్చు లేనటువంటిది. అదే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళామంటే దానికి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత భయపడతారు, ఆ కరెంటు పెట్టి ఆ రూమ్లో పెట్టి ఈ రూమ్లో పెట్టి చంటి పిల్లల వల్ల అల్లాడుతుంటే మనం ఇంట్లోనే. మీరు దయచేసి మీకు ఎవరైతే నెలల పిల్లలు ఉన్నారో వాళ్ళందరూ కూడా సంవత్సరం 2 సంవత్సరం పిల్లలకు కూడా బాగా పనిచేస్తుంది, కానీ చంటి పిల్లలకు ఇంకా ఎక్కువ ఉంటుంది, ప్రాబ్లం వస్తుంటుంది. వాళ్లకు ఈ యోగము మీరు చేయండి, చాలా లాభం పొందుతారని ఆశిస్తున్నాను. దయచేసి ఇది ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా మీరు తయారు చేసుకోండి. ఇది పెద్ద ఖర్చు ఏం కాదని కాదు, చాలా సులభమైంది. నేను చెప్పేటి ఇన్నీ మన ఇంట్లో దొరికేటి వాళ్ళని ఒకటి కొనుకొచ్చుకోవాలంతే. ఇది తెచ్చుకొని మీరు ఆచరించి లాభం పొంది మాకు ఎస్టీవీ ఛానల్ని ఎవరైతే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో మళ్ళీ వాళ్ళు దయచేసి చేసుకోండి. ఎందుకంటే చాలామంది ఏదో యూట్యూబ్లో టైంపాస్ కార్డు చూసేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ అన్ని ఛానళ్ళలాగా మేము టైంపాస్కి పెట్టే కాదండి. ఎందుకంటే ఒక డాక్టర్గా ఉండి నేను దాని యొక్క యోగాలను నేను చెప్తున్నాను. చాలామంది డాక్టర్గా అర్హత లేకపోయినా కానీ యూట్యూబ్ ఛానల్లో వచ్చేసి రకరకాల ఆరోగ్య సమస్యల గురించి, వాళ్ళ యొక్క దానికి పేరు ప్రఖ్యాతుల గురించి కానీ, మరి ఎక్కువ దాని గురించి కానీ పెట్టేసుకొని వెళ్తున్నారు. కానీ మేము విలువలకు, నిజాయితీకి మేము విలువనిచ్చాము. నేను చేసేది ఏమంటే, నాకు గత 15 సంవత్సరాల నుంచి ఆయుర్వేదం మీద, ఈ ఆల్టర్నేటివ్ థెరపీస్ మీద నాకు అనుభవం ఉంది. మా అమ్మాయి కూడా డాక్టరే, దాని కూడా సలహాలు తీసుకుంటూ మేమిద్దరం చర్చించుకుంటూ, మాకు ఎందుకంటే వాగ్బట్టి నాకు మాట్లాడే విధానం బాగొస్తుంది కాబట్టి నేను వీడియో మీద చెప్పగలుగుతున్నాను. మా అమ్మాయి చెప్పలేకపోతుంది. త్వరలో మా అమ్మాయిని కూడా తీసుకొస్తాను నేను, దాంతో కూడా కొన్ని కార్యక్రమాలు చేస్తాము. ఇవన్నీ చేసి మీరు అందుకోసమే చెప్తున్నామంటే, ఎస్టీవీ అంటే మీకు ఇన్ని ఛానళ్ళలో వచ్చింది కాదండి, మీ యొక్క దీని గురించే ప్రతి ఒక్కరు కూడా, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరూ కూడా సుఖశాంతలతో ఆరోగ్యాలతో వర్ధిల్లాలని మేము ఆ సంకల్పంతోనే మేము ఎస్టీవీ ఛానల్ ద్వారా మేము కలిసి ఈ యొక్క భాగస్వామ్యమై ఈ యొక్క ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని మేము ఇంకా ముందుకు మేము వెళ్ళాలని చూస్తున్నాము. దాన్ని మీ యొక్క ఆశీర్వాదం కావాలి, మీ యొక్క ఫీడ్బ్యాక్ కావాలి. దీన్ని మీరు పాజిటివ్గా తీసుకొని మేము చెప్పింది మీరు చేసి చూడండి. ఎందుకంటే మేము చెప్పినవన్నీ 100 మందికి కూడా ఫలిస్తాయని లేదు, వాత పిత్త కఫ శరీరాలు బట్టి ఉంటుంది, వాళ్ళ యొక్క ఆహార నియమాలు కూడా బట్టి ఉంటుంది. దానికి అవసరమైనప్పుడు మీరు మీ యొక్క సమీపంలో ఉన్న వైద్యుని మీరు సంప్రదించండి, ఎమర్జెన్సీలో ఉన్న మీ యొక్క డాక్టర్ని సంప్రదించండి. మేము ఎందుకంటే అవగాహన కల్పించడం కోసం, చిన్న చిన్నగా మీరు చేసుకొని ఫస్ట్ ఎయిడ్ లాగా చేసుకోవడం కోసం. తగ్గిపోయిందంటే మీరు హాస్పిటల్కి వెళ్ళని అవసరం లేదు. ఎమర్జెన్సీతో వచ్చిన మాత్రం దయచేసి మీ యొక్క ఫ్యామిలీ డాక్టర్ను కలవండి. మీరు వారి సలహాతో మీ యొక్క ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని, మీ ఎస్టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీక్షించాలని సెలవు తీసుకుంటూ మీ యొక్క అశోక్. మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.